హలో మో నమస్తే. మనం ఇదే ప్లేస్ లో సెకండ్ టైం చేపలు పట్టడు. ఫస్ట్ పట్టినప్పుడు 8 కొరమేన్లు పట్టినాం, ఇప్పుడు ఎన్ని పడతాయో చూద్దాం. నాకెందుకో డౌట్ కొడుతుందో, ఇంత తెల్లగున్న వాటర్ లో కొరమేన్ భయపడుతుంది, గాలానికి పడడు కొంచెం కష్టమే. కొరమేన్ పడాలంటే వాటర్ లో చిన్న చిన్న చెట్లు ఉండాలి, అప్పుడే మనం వేసిన బుడ్డవర్గం ధైర్యంగా తింటది. అదే టైంలో మనం సింపుల్ గా పట్టొచ్చు. మేము కొన్ని బుడ్డవర్గాలు కవర్ లో తెచ్చుకున్నాం, కానీ వేరే చేపలు పట్టినంత ఈజీ కాదు మా కొరమేన్లు పట్టడు. మా మన వీడియోని చేపలు పట్టే ప్రతి బ్యాచ్ కి షేర్ చేయాలి. మా బావ చూపితాను చూడు, గాలానికి బుడ్డవర్గం ఇట్లా కూర్చాలని. కొరమేన్ పడాలంటే ఇట్లాంటి ప్లేస్ లనే దర్జాగా పడుతుంది. ఈ ప్లేస్ లో మా ఊరు చెరువు అలుగుబోయంగానే కొరమేన్లు మొత్తం ఆగుతాయి. ఇక అలుగుబోసిన టైంలో పొద్దున్నలే తిల్లనే ఉంటాం. ఇక మాతో ఎవరికన్నా పని పడితే చక్కగా ఇడికొస్తారు, ఇంటికి కూడా పోరు, అంత నమ్మకం అన్నట్టు మేము ఇక్కడనే ఉంటామని. మా మీరు నీళ్ళలో దిగి చేపలు పట్టేటప్పుడు చెప్పులు పక్క వేసుకోవాలి, ఒకవేళ కంపా ఉన్నా కుచ్చుకోకుండా ఉంటుంది. మీరు నీళ్ళలో దిగి కొరమేన్ను పట్టేటప్పుడు పెద్ద పూలు వేటాడేటప్పుడు ఎట్లా అడుగులు వేస్తుంది, అడుగులు అడుగు అట్లా వేయాలి మనం. మీరు చేపలు పట్టాలన్న ఆత్రాల బుర్రబుర్ర వృత్తే పొద్దున్నాక తిరిగిన ఒక్క చేప పడదు. ఇక నన్ను అంటారు, మావ నువ్వు చెప్పినట్టే చేసిన ఒక్క చేప పడలేదు ఏందంటారు. నన్ను చాలా మంది అడుగుతున్నారు, మావ నువ్వు కొరమేన్ను పట్టేటప్పుడు బెండు క్లియర్ అది అని. మావ మనది మొత్తం లో బడ్జెట్ తో నడుతుంది వీడియో. మా ఇది ఒకసారి వీడియో ఇట్లా కానీ ముందు ముందు బెండుతో సహా చూపిస్తా కొరమేను పడేటప్పుడు. మా జరసేపు సపోర్ట్ చేయకుండా చూద్దాం, ఇక్కడ కొరమేను ఉందట. కొరమేను పడగన గాలం సువ్వే ఉంగింది, కొరమేను చాలా బరువు ఉంది. మినిమం అసలు కేజీకి పైకి ఉంటుంది, 2 కేజీకి పైకి ఉంటుంది కదా. మా చేప మాత్రం మంచిగా తుమ్మమ్మొట్టున్నట్టుంది. గాలంతో పట్టిన కొన్ని చేపలు 10 పడ్డ కూర కావు. ఇట్లాంటి చేప ఒక్కడ పడ్డ గిన్నెడు కూర అవుతుంది, చూడు మా ఎట్లుంది అది. ఒకసారి చేపలు పడగానే కవర్లు వేసుకున్నాం, లొడలడా అని కొట్టుకుంది కవర్ చిని నీళ్ళలా పడ్డది. అదే సైజు చేపలు 2 పోయినాయి. అప్ప నుండి ఒక గట్టి సంచి వేసుకొని మూట కడుతున్నాం. ఎడ్రా దాన్ని ఆడమోపండిచ్చారా. కొర్రమేన్లు పడతాయని బుడ్డవర్క కూర్చెత్తే మధ్యలో ఈ చిన్న చేపలు పడుతున్నాయి. ఈ బుడ్డవర్కలు దొరకడే కష్టంగా ఉంది. ఇగో కొర్రమేన్ పడాలంటే గిట్లుండాలి ప్లేస్. ఆకులు చెట్లు కొమ్మలు ఇవన్నీ ఉంటేనే కొంచెం ధైర్యంగా తింటది. గాలానికి గుచ్చేసిన బుడ్డవర్కని కొట్టింది కొరమేను పిల్ల పగిలి ఓరిపెట్టేది అందుని చిన్నగా ఉంది, ఓరిపెడదాం. ఓకే
ఒరే నువ్వు జిట్కి రా, గుంజు జిట్కి గుంజేటప్పుడు కొరమేను పెట్టడం ఎలా చూసారు కదా ఖాళీ నైస్ 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 కేవు కేక పైకి పట్టిన ఒకసారి అది తీంతాలి మామూలుగా లేదు అది దాదా మామూలు బాహుబలి కాదు ఇది ఎటు ఎటు ఊడిపోయింది అది అవ్వా ఇక్కడ దిగపోయినావా మళ్ళా ఇక్కడ దిగి పట్టుకోపోయినా మొబైల్లో చేయాలని ఏదైనా ఒకటి పెట్టపోయినా ఊడిపోయింది అనుకో అటు రావాలనా వద్దా తేనా నేను అది బుడ వరకు అది చలో ఇంటికి పోయి పోయి
ఈరోజు పట్టిన చేపలు ఇవి. ఒక్కొక్కటి కేజీ కేజీన్నర అట్లుంటాయి. వీడియో అయితే మంచిగా వచ్చింది అనుకుంటున్నా. ఆ ఎండ్ అయితే పొట్టు పొట్టు కొడుతుంది. ఇక మేము కూడా ఇంటికి పోవాలని ఫిక్స్ అయినాం. బుడ్డ వర్కర్ కూడా అయిపోయినాయి. సంచినేసేయి. గాలానికి ఎగ్దాం పట్టిరు చేపలు. మా మనోళ్ళు మొత్తం దోస్తులకు అంతా షేర్ చేసి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోమని చెప్పుర్రి. ఇక మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఎట్లుందో కింద కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. మా మన వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.